हाय फ्रेंड्स, नेनु मी बाबुल्, वेलकम टू बाबुल रिच चैनल। गूगल पे लो 20 रूपीस टू 1 लाख वस्तुंदी मनी अनेदी। अदे अन्नप्पुडु चेप्तानु, गूगल पे ओपन चेयंडि फस्ट। अदे गूगल पे अपडेट चेयनि वाळ्ळु अपडेट चेसुकोंडि। नेनु इप्पुडु ओपन चेस्तुन्ना गूगल पे नि। ओपन चेसिन तर्वात ओकल याप लेने वाळ्ळु डिस्क्रिप्शन लो याप लिंक इस्तानु, अला याप नि कूडा डाउनलोड चेयंडि। ఇంకోటి ఏంటంటే, ఈ టేస్ట్ షార్ట్స్ అనేది మనకి ఇంతకుముందు స్కోర్ చేసి 1000 స్కోర్ చేస్తే మనకి 7 వాచెస్ అనే వచ్చాయి ఇంతకుముందుకు। ఆల్రెడీ ఆఫర్ అని చాలామంది తెలుసు, నేను వీడియో కూడా చేశాను, ఓల్డ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూసేయండి। చూడండి, ఇక్కడ 1000 స్కోర్ చేస్తే మనకి 7 వాచెస్ అని ఇచ్చారు। 5 పైసా, ఏజియో, కూల్ వింగ్స్, సంథింగ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ 6, 7, 9 ఉన్నాయి। ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది। మన ఇక్కడ అనేది 1500 స్కోర్ చేయాలి। ఇక్కడ ప్లేన్ ఓపెన్ ట్యాప్ చేసి మీరు గేమ్స్ అని ఆడండి। గేమ్స్ ఎలా ఆడాలి నేను డిస్క్రిప్షన్లో ఓల్డ్ వీడియో చూడండి చెప్పానుగా, ఓల్డ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట। నేను ఇప్పుడు రివార్డ్స్ వెళ్తాను, చూడండి ఒకసారి। నేను ఆల్రెడీ నా స్క్రాచ్ కార్డ్ వచ్చింది, ఇక్కడేమంటారు అంటే 100 రూపీస్ పేమెంట్ చేయమంటున్నారు మనకు వచ్చేసి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది। ఇక్కడ రండి, మళ్ళీ మీరు తేజ్ షాట్లో వెళ్ళండి, ఇక్కడ తేజ్ షాట్ ఉందిగా, తేజ్ షాట్లో వెళ్ళండి। నేను చూసారా స్కోర్ అని 1500 ఆల్రెడీ కంప్లీట్ చేశాను। ఇక్కడ మనకి పేమెంట్ ఎలా చేయాలి చెప్తాను చూడండి, మళ్ళీ రివార్డ్స్లో వెళ్ళండి, సారీ బ్యాక్ రండి। ఇక్కడ మీరు రివార్డ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ ఏం కావాలంటే ఒక 100 రూపీస్ సెండ్ చేయాలన్నమాట। ఎలా అంటే మీరు రీఛార్జ్ అని చేయొచ్చు, రీఛార్జ్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేసినా పర్లేదు, ఎవరికైనా యాప్ వాళ్ళకి షేర్ చేసినా కూడా పర్లేదు। ఇక్కడ మీరు ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళినా, మీరు మెడికల్ వెళ్ళినా, సంథింగ్ ఏమైనా స్టోర్కి వెళ్ళినా మీరు మనీ పే చేస్తారు కదా, మనీ పే చేస్తే మీరు మీ గూగుల్ పే అయినా పేటిఎం బ్యాంక్తోనైనా సంథింగ్ స్కాన్ చేసి వేయండి, మనీ చేస్తే మీకు ఒక మన స్క్రాచ్ కార్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది। నేను ఇప్పుడు మీకు లైవ్ స్క్రాచ్ కార్డ్ ఎలా వస్తుందో ఎనేబుల్ వస్తుందో చెప్తాను చూడండి। ఇప్పుడు మీకు నేను ఒక భారత్ పేకి సెండ్ చేస్తాను చూడండి, ఒక 100 రూపీస్, వాళ్ళు మినిమం ఒక 100 రూపీస్ సెండ్ చేయమంటున్నారు। ఇప్పుడు ఒక 100 రూపీస్ సెండ్ చేసి నేను చూపిస్తాను మీకు, నేను పేమెంట్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత మనకి స్క్రాచ్ కార్డ్ అనేది చూడండి డన్ పైన క్లిక్ చేయండి, చూసారుగా 1 లాక్ స్క్రాచ్ కార్డ్ వచ్చింది। అలాగే ఇక్కడ చూడండి మనకి 3 స్క్రాచ్ కార్డ్ వచ్చాయి। అండ్ ఈ స్క్రాచ్ కార్డ్ కావాలంటే మనకి మర్చట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బిల్ పేమెంట్ చేయమంటారు, ఖచ్చితంగా ఒక బిల్ పేమెంట్ చేస్తే మనకు అనేది అన్లాక్ అవుతుంది ఈ 3 స్క్రాచ్ కార్డ్ అనేది। ఒకసారి బ్యాక్ రండి, ఇక తేజ్ షాట్లో వెళ్ళండి, ఒకసారి తేజ్ షాట్లో వెళ్ళిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి, మీ 1000 స్కోర్ చేశాక 5 రూపీస్ టు 1 లాక్ అనేది 3 స్క్రాచ్ కార్డ్ వస్తుంది। ఆ స్క్రాచ్ కార్డ్ రావాలంటే మీ భారత్ పే అయినా మనీ ఇప్పుడు చెప్పాను కదా స్టోర్లో అయినా మీరు మనీ సెండ్ చేస్తే మీకు వస్తుంది 100 రూపీస్. అలాగే మీరు రీఛార్జ్ చేసినా పర్లేదు, ఒకవేళ మనీ నార్మల్ మనీ చేసినా కూడా పర్లేదు, మీ స్క్రాచ్ కార్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది। ఇక్కడ నుంచి మీరు సి ఎన్నో రివార్డ్స్ ఉంది దాని మీద ట్యాప్ చేయండి, ట్యాప్ చేస్తే మీకు ఈ మ్యాక్సిమం ఇది టాటా స్కై సంథింగ్ బిల్ పేమెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే ఎనేబుల్ అవుతుంది। నేను ఎనేబుల్ అయిన తర్వాత వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తాను మీకు ఫ్రెండ్స్। మీకు ఇక్కడ ఇప్పుడు ఒకసారి రివర్స్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఈ కార్డ్ అనేది ఇప్పుడు ఎలా అన్లాక్ చేయాలో చెప్తాను చూడండి ఒకసారి। ఇప్పుడు మీకు మనీ సెండ్ చేయండి, 101 సెండ్ చేసి అది కూడా బిజినెస్ అకౌంట్కి। ఇప్పుడు మనం బార్కోడ్ స్కాన్ చేస్తాం, అలాగే స్కాన్ చేస్తే 3 టైమ్స్ స్కాన్ చేయండి, నేను 1 టైం చేశాను నాకు 1 స్క్రాచ్ కార్డ్ వచ్చింది, మీరు అలాగే ఇంకో 2 టైమ్ చేస్తే మీకు 3 టైమ్స్ అనేది 3 స్క్రాచ్ కార్డ్ వచ్చేస్తుంది। వచ్చిన తర్వాత మీరు ఈ 1500 స్కోర్ చేసిన తర్వాత ఈ స్క్రాచ్ కార్డ్ వచ్చిందిగా, దీన్ని ఇప్పుడు అన్లాక్ చేద్దాం చూడండి। ఇప్పుడు మీకు ఒకవేళ వేరే అకౌంట్లకి మనీ సెండ్ చేయండి, 101 సెండ్ చేయండి, అలా కూడా మీకు అన్లాక్ అవ్వకపోతే ఒక ట్రిక్ అనేది యూజ్ చేయండి। ఇక్కడ మీరు కిందకి రండి, న్యూ పేమెంట్ ఉంది కదా దీనిపై ట్యాప్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిజినెస్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి, బిజినెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ బిజినెస్ అకౌంట్లో ఏదో ఒకటి దానికి మీరు పే అని చేయాలి। ఇక్కడ నేను వచ్చేసి కొంచెం కిందకి రండి, ఇక్కడ మీకు గోల్డ్ అని ఉంది కదా బైక్ గోల్డ్ పైన ట్యాప్ చేయండి, మీకు 20 రూపీస్ క్యాచ్ కార్డ్లో ఖచ్చితంగా 20 వస్తుంది। ఇక్కడ అనేది మనం ఒక 6 ఆర్ 7 రూపీస్ లాస్ వస్తుంది, బట్ మనకి ఇంకా 14 ఆర్ 15 రూపీస్ మనకి ప్రాఫిట్, ఎటువైన లాస్ అయితే లేదు మనకి। ఇక్కడ వచ్చేసి బై గోల్డ్ పైన ట్యాప్ చేయండి, ఒక 100 రూపీస్ నేను గోల్డ్ అనేది బై చేస్తున్నాను చూడండి, బయింగ్ ప్రైస్ 5.30 MG అని వస్తుంది, క్లిక్ చేయండి,
ఇక్కడ మనం ప్రాసెస్ టు బై పాయింట్ క్లిక్ చేసి 100 రూపీస్ అనేది పే అని చేసేయాలి మనం. ఇక్కడ చేసి నేను పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేస్తాను చూడండి. మన గోల్డ్ అనే బై అని చేసేస్తాం చూడండి. ఇక్కడ మనకి 100 రూపీస్ కట్ అయిపోయింది. ఇది ప్రాసెసింగ్లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు మీకు హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు గోల్డ్ లాకర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందులో పే చేసిన తర్వాత గోల్డ్ లాకర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కొంచెం పేడ్ అని చూపిస్తుంది చూడండి. కొంచెం వెయిట్ చేయండి. మీకు 18.8 MG వద్దని వచ్చేసింది. ఇప్పుడు కార్డ్ మీకు అన్లాక్ అయిందో లేదో చెప్తాను చూడండి. రివర్స్ వెళ్ళండి. కార్డు ఎనేబుల్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తీసుకుంటుంది టైం. ఇన్స్టెంట్ అయితే ఎనేబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం గోల్డ్ ఎలా సేల్ చేయాలి చెప్తాను చూడండి. ఇప్పుడు గోల్డ్ లాకర్లో వెళ్ళండి. అలా మీకు దొరకకపోతే బిజినెస్లో వెళ్ళి మీరు అలా చేసుకోండి అన్నమాట. కనిపిస్తే వాళ్ళు ఇలా చెప్తారు. బిజినెస్లో వెళ్ళి మళ్ళీ గోల్డ్లో వెళ్ళండి, కిందికి రండి. బై గోల్డ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేల్ అని ఉందిగా, సారీ ఇక్కడ సేల్ అని ఉందిగా, సేల్ కాడ ఒకటి కుడుతుంది 18.8 MG అనేది ఉంది మన కాడ. సేల్ పెన్ ట్యాప్ చేయండి. 8 పెన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు దీని సేల్ చేయండి. 93 రూపీస్ అనేది మనకి 7 రూపీస్ అనేది లాస్ అయ్యింది. బట్ ఇప్పుడు సేల్ గోల్డ్ పెన్ ట్యాప్ చేయండి. నెల చెప్పానుగా 5 మన గోల్డ్ అనేది సేల్ అయిపోయింది. కొంచెం వెయిట్ చేస్తే మన అకౌంట్లో మనకి మనీ అనేది వస్తుంది. వెయిట్ చేయండి కొంచెము. సెంట్ ఇప్పుడు చూడండి మన రిసీవ్డ్ అయితే అయిపోయింది. చూస్తారుగా 7 రూపీస్ అయితే లాస్ అయింది. బట్ ఇప్పుడు 100లో 7 రూపీస్ లాస్ అయింది. మనకి ఇప్పుడు 20 రూపీస్ అనే వస్తుంది. ఇప్పుడు 93 రూపీస్ యాడ్ అయిందిలో చాలామంది డౌట్ ఉంది. ఇప్పుడు ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. పేటిఎం బ్యాంక్లో వెళ్ళి వెయిట్ చేయండి. ఇక్కడ నేను పేటిఎం బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి మనం 100 రూపీస్ పే చేసాం, 93 రూపీస్ మనం యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రాచ్ కార్డ్ ఎనేబుల్ అయిందో లేదో చూద్దాం చూడండి. ఈ లైన్లో చూపిస్తాను. రివర్స్ పైన క్లిక్ చేయండి. నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనుకున్నాను. బట్ నాకైతే ఇన్స్టెంట్ నాకైతే ఓపెన్ అయిపోయింది. వెయిట్ చేయండి. ఇప్పుడు చూసారుగా 1 నాట్ 2 మినిట్స్, నేను హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అన్నాను. బట్ ఇన్స్టెంట్ అయితే కార్డ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. బట్ మీరు బై అండ్ సేల్ చేసేయండి. అది చేసిన తర్వాత మనం ప్రాసెస్ అనేది ఇప్పుడు కార్డ్ అయితే స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రాచ్ చేయండి. ఇక్కడ మీకు 20 రూపీస్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అప్ టు 1 లాక్ అని నేను తమిళనాడులో చెప్పానుగా. ఈ 1 లాక్ అనేది మీకు ఇందులో అనేది వస్తుంది. 3 కార్డ్స్లలో ఈ కార్డ్ అనేది మనకి 7కి అనేది ఓపెన్ అవుతుంది. 3 కార్డ్స్ అనేది ఇక్కడ మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి. ఒక బిల్ పేమెంట్ అనేది రీఛార్జ్ అయినా చేయండి, లేకపోతే మనీ అయినా సెండ్ చేయండి అకౌంట్లోకి, ఓన్లీ మర్చెంట్ అకౌంట్. లేకపోతే మీరు భారత్ పే అండ్ మొబైల్ షాపింగ్లలో అండ్ నియర్ మీకు సంథింగ్ మీరు ఏమైనా మనీ పే చేసేటప్పుడు దానిపై క్లిక్ చేస్తే మీకు మనీ అనేది స్క్రాచ్ కార్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూసారుగా 20 రూపీస్ అనేది కూడా అకౌంట్లో కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్లో వెళ్ళండి. యువన్ 20 రూపీస్. నేను ఇప్పుడు పేటిఎం బ్యాంక్లో కూడా చాలామంది డౌట్ ఉంది, నేను దాన్ని క్లియర్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక వచ్చాను. 20 రూపీస్ అయితే రిసీవ్ ఫ్రమ్ గూగుల్ పే. 20 రూపీస్ ఇన్స్టెంట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్ ఉండే హోప్ ఇంకేమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో కామెంట్ చేయండి అండ్ గ్రూప్లో కూడా చదవండి. లేటెస్ట్ అప్డేట్ అని ఏమైనా ఉంటే మీకు అందులో ఇస్తానమాట. అలాగే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేయనివ్వండి. చేయడం అయితే మీకు లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ అని అందులో ఇస్తాను మీకు. హోప్ ఇప్పుడు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో కామెంట్ చేయండి అండ్ యూట్యూబ్లో కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఉంది, అందులో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.